ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు చాలా మంది ముందే నిష్క్రమించారు. కొందరు పథకానికి చేరువగా వెళ్లి నిరాశపడ్డారు. ఒలింపిక్స్ చివరి దశకు వచ్చినా భారత్ ఖాతాలో ఉన్నది 4 కాంస్యాలు. ఇలాంటి టైంలో అందరి చూపులు ఆశలు నీరజ్ చోప్రా మీదే. టోక్యోలో సంచలన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అతను మరోసారి పథకాన్ని సాధించి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతాడని అభిమానుల్లో ఎన్నో ఆశలు అంచనాలను అందుకుంటూ పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ తో పాటు జావెలిన్ త్రోలో మేటి క్రీడాకారులను సైతం వెనక్కు నెట్టి రజత పథకం సాధించాడు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, రజతం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ తో దూసుకుపోయాడు. పారిస్ లో తనకు ప్రధాన పోటీ అనుకున్న మేటి అథ్లెట్స్ ను మించి 89.45 మీటర్ల దూరం బల్లెను ఇసిరాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ అర్షద్ నయీమ్ ఏకంగా 92.97 మీటర్ల దూరంలో నీరజ్ ను వెనక్కు నెట్టేశాడు. అతను స్వర్ణం ఎగరేసుకుపోవడంతో నీరజ్ కు టైటిల్ నిలబెట్టుకునే అవకాశమైతే లేకపోయింది. తొలి ప్రయత్నంలో ఇద్దరూ ఫౌల్ చేయగా రెండో ప్రయత్నంలో అర్షద్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటిదాకా ఎప్పుడూ 90 మీటర్ల మార్కును అందుకోని నీరజ్ రెండవ ప్రయత్నంలో తన రెండో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను అందుకున్నాడు. మిగతా క్రీడాకారులెవరూ వీటిని దాటలేకపోయారు. అర్షద్ ఒలింపిక్ రికార్డును సైతం బద్దలు కొట్టడం విశేషం. గత ఒలింపిక్స్ లో నీరజ్ 87.58 మీటర్లతోనే స్వర్ణం గెలిచాడు. ఆగస్టు 7న ఆ రోజు ముందు వరకు ఒలింపిక్స్ అథ్లెట్స్ లో స్వతంత్ర భారతావనికి పథకమే లేదు. కలలోనూ పసిడి ఊహ ఉండేదే కాదు. కానీ ఆ రోజు ఓ వీరుడొచ్చాడు. బల్లెంను తీసుకుని పరిగెత్తుకాడు. మెరుపు వేగంతో ఓ త్రో వేశాడు. అంతే స్వప్నం సాకారమైంది. అస్సలు ఊహించనిది సాక్షాత్కారమైంది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో అతడు కేవలం పథకం కాదు, ఏకంగా పసిడి పట్టుకొచ్చాడు. దేశ అథ్లెటిక్స్ లో నవశకానికి నాంది పలికాడు. అతడే నీరజ్ చోప్రా. మళ్లీ 4 ఏళ్ల విరామం తర్వాత 2024 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటింది. మళ్లీ ఆ యోధుడు వచ్చాడు. ఈసారి తనపై ఎన్నో ఆశలు. పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి వరుసగా కాంసాలే వస్తుండటంతో స్వర్ణం సాధిస్తాడని అతనిపై భారీ అంచనాలు. మళ్లీ ఈటను అందుకున్నాడు. బలంగా విసిరాడు. ఈసారి స్వర్ణం దక్కలేదు, కానీ రజతమైతే దక్కింది. పారిస్ లో దేశానికి వెండి వెలుగులు పంచిన నీరజ్ ఈసారి కూడా అత్యుత్తమ పథకాన్ని అందించాడు. ఒలింపిక్స్ లో వరుసగా స్వర్ణం, రజతంతో చరిత్ర సృష్టించాడు. नहीं बिल्कुल, देखो कंट्री के लिए जब भी मेडल जीतते हैं उसकी खुशी तो होती है, लेकिन वही है कि पर्सनली मतलब मेडल की बात अलग है, लेकिन अब टाइम है इम्प्रूवमेंट करने का थ्रो में भी, और जो भी कुछ इंजरी वगैरह है जो चल रही हैं उन पे अभी काम करना है, और जो कमियां हैं उनको सुधारेंगे, टीम के साथ बैठ के बात करेंगे. और अच्छा रहा है टोटली, अगर ऑल ओवर देखें तो अपनी इंडिया की परफॉर्मेंस अच्छी रही है. टोक्यो के साथ वही गोल्ड या ब्रॉन्ज सिल्वर उन पे कंपेयर ना करें. इस बार जो एथलीट खेल रहे हैं बहुत ही मन से खेल रहे हैं, दिल से खेल रहे हैं, और ऑल ओवर परफॉर्मेंस सही रही है. ऐसे ही चेंजेस आते हैं, जरूरी नहीं है कि हर बार हमारे मेडल बढ़ते जाएं. कभी ना कभी वो टक्कर भी देते हैं, थोड़े से उससे चूक जाते हैं, लेकिन आने वाले टाइम में ये साइन है कि ऐसे ही और ज्यादा मेडल बढ़ेंगे हमारे. नहीं बिल्कुल, कंपटीशन बहुत अच्छा था, और वही है हर किसी दिन किसी एथलीट का दिन होता है. आज अरशद का दिन था. कभी जब बात करें टोक्यो की और बुडापेस्ट की, वहां पे अपना दिन था, या एशियन गेम्स में अपना दिन था. हर एक एथलीट का जो बॉडी है वो एक एक उस दिन अलग ही उसमें होती है. हर चीज परफेक्ट होती है, जैसे आज अरशद की थी.
अपना भी काफी अच्छा रहा, लेकिन फिर भी कुछ मुझे लग रहा है कि कुछ चीजें हैं और एक थोड़ी सी इंजरी है, इसको थोड़ा ठीक करके जो फोकस इंजरी की तरफ रहता है खेलते टाइम वो उस पे ना हो और परफॉर्मेंस पे हो, तो थ्रो का तो बहुत अच्छा है अंदर अंदर थ्रो तो है, पर वो निकलेगी जब ही जब एक बार सब तरीके से फिट हो जाएंगे और मेंटली बिल्कुल तैयार होंगे। देखो राष्ट्रीय गान तो बिल्कुल वो तो मन में था ही और वही है, सबकी उम्मीद भी थी और हमेशा उस पर खरा भी उतरे हैं, लेकिन वही है स्पोर्ट्स है और ये चीज एक्सेप्ट करनी पड़ेगी क्योंकि वही सबसे सही रहेगा। इस चीज को एक्सेप्ट करो कि हाँ आज शायद अपना दिन नहीं था और हमेशा बहुत अच्छा रहा है और आगे आने वाले टाइम में भी अच्छा रहेगा, शायद से वो नहीं था कि आज नहीं बजवा पाएंगे राष्ट्रगान, लेकिन ऐसा हमेशा नहीं होता, आगे फिर मौका मिलेगा और फिर से हमारा राष्ट्रगान होगा, पेरिस में नहीं तो कहीं और से ही। టోక్యోలో అసాధారణ ప్రదర్శనతో పసిడి నెగ్గి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తాడు నీరజ్. కానీ అతని ప్రదర్శన గాలివాటమని, పరిస్థితులు కలిసొచ్చి పసిడి పట్టేశాడనన్న వాళ్లు లేకపోలేదు. కానీ హర్యానాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ అద్భుత నిలకడ చూసిన తర్వాత ఇలాంటి సందేహాలు వ్యక్తం చేసే ధైర్యం ఎవరూ చేయలేకపోవచ్చు. 3 ఏళ్ల క్రితం ఒలింపిక్స్ లో తనకు దక్కిన స్వర్ణం కష్టఫలితమని, తన ప్రతిభను తక్కువ అంచనా వేస్తే తప్పులో కాలేసినట్టే అని నీరజ్ తన పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో మరోసారి చాటాడు. జర్మనీ కోచ్ క్లాస్ బాటోని శిక్షణలో క్రమంగా బెస్ట్ రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. ఇంతవరకు మరే భారత అథ్లెట్ సాధించని ఘనతలను అందుకుంటూనే ఉన్నాడు. नहीं थी, कोई दबाव नहीं था, अपनी मर्जी खेल रहे थे बच्चे। तो कितना खुश, सिल्वर मेडल आया? बड़े खुश हैं जी, हम बड़े खुश हैं जमा। क्या इसमें पहली बार आया कि किसी ने ओलंपिक में लगातार 2 मेडल जीते हैं एक ही खिलाड़ी, तो क्या कहते हैं? हम तो बहुत खुश हैं, उन्हें जीत लिया भी हमारे ताकत था, उन्हें जीत लिया भी हमारे ताकत था, हम तो बहुत खुश हैं। बच्चे मेहनत करते जा रहे थे, सभी के बच्चे ऐसे जैसे मारे। आज हम कहेंगे आज नीरज का दिन नहीं था, वह तो जी हम पहले बोल रहे थे, लेकिन खिलाड़ी का दिन होता है बच्चे का। पहली बार उसने थरो अच्छी कर दी थी और रह गया था, आज उसने कर दी तो बच्चे का दिन होता है जी। बड़े भावुक हो रहे हैं, कारण क्या है? चलो ये तो बच्चे की न्यूज, चलो वो भी मेहनत कर रहा था और भी सारे मेहनत करके, उन्हें देखो बेचारे में कहीं गया ओलंपिक में एक भी नहीं मेडल ले जा रहे, उनका भी बड़ा दुख है, मेहनत करके मैं भी जा रहा। नहीं जान तो बहुत खुश है, हमने तो सिल्वर भी गोल्ड वर्ग लग रहा है, गोल्ड उसका आ गया भी मारे लड़का जी, मेहनत करके सब जा रहे। थोड़ा दिन खराब, थोड़ा बहुत ज्यादा फाउल हो गए, कोई बात नहीं जी, ये तो दिनों हुए बच्चे के खिलाड़ी के। आप लोग खुश हो? कोई बात ना, खुश है जमा, पूरे खुश है। पिछली बार आ रहा था तो फेवरेट खाना बनाया था? हाँ जी, फेवरेट खाना जरूर बनाएंगे, आओगा जी फेवरेट जरूर बनाएंगे। తలకు రిబ్బన్ కట్టుకుని మైదానంలోకి దిగడం, జావలిన్ను చేతుల్లోకి తీసుకోవడం, గట్టిగా ఊపిరి తీసుకుని రన్ మొదలు పెట్టడం, శక్తినంతా భుజాల్లోకి తెచ్చుకుని ఈటను విసరడం, పథకాలు పట్టేయడం, ఇదే నీరజ్ కు తెలిసింది. దీనికోసమే భారత అభిమానులు ఆశలు మోస్తూ పారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టాడు. పథకం పంతన్ నెగ్గించుకున్నాడు. జావలిన్ను ఎలా పట్టుకోవాలి, ఎక్కువ దూరం ఎలా విసిరాలి అనే టెక్నిక్లను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న నీరజ్ ఇప్పుడు పథకాల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు చరిత్ర తిరగరాస్తూనే ఉన్నాడు.